ఆరు గ్యారంటీలు అన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. కానీ ఈ రోజు వరకు సంవత్సరం తర్వాత వెనుకకి తిరిగి చూసుకుంటే అర గ్యారంటీ మాత్రమే అమలైంది. ఆరు గ్యారంటీలు కాదు, అర గ్యారంటీ, సగం గ్యారంటీ మాత్రమే ఆ మహాలక్ష్మి స్కీమ్ల సగం. ఏంటిదది? ఫ్రీ బస్సు. ఇక ఫ్రీ బస్సు అందం చెప్పరాదు, నేను చెప్తే మళ్ళా మా మీద కూడా కేసు పెడతాడు. ఇక ముఖ్యమంత్రి నన్ను ఎట్లా పట్టుకోవన్నా, ఎట్లా పెట్టాలని నన్ను చూస్తున్నాడు. పెట్టుకుంటే పెట్టుకున్నాడు పర్వాలేదు, మీలాంటి తమ్ముళ్ళు మీలాంటి అక్కలు చెల్లెలు అన్నలు ఉన్నంతకాలం నేను ఎవరికి భయపడ, వాళ్లను ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళు చేస్తున్న తప్పులు, వాళ్ళు చేస్తున్న అరాచకాలు, వాళ్ళు చేస్తున్న అవినీతి కార్యక్రమాలు తప్పకుండా బయట పెడుతూనే ఉంటాం. ఎవ్వని అయ్యకు కూడా భయపడమనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉన్నారు కొంతమంది, నాకు చక్రపాణి గారు, ఆగయ్య గారు, మన మండల పార్టీ అధ్యక్షులు, మన మాజీ ZPTCలు, ఎంపీపీలు, మన సీనియర్ నాయకులు నాకు చెప్తా ఉన్నారు. సిరిసిల్లలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ గారి దయతో, మీ అందరి కోరిక మేరకు ఏర్పాటైన ఈ జిల్లాలో దీని పక్కనే కలెక్టరేట్ కట్టుకున్నాం. కలెక్టరేట్ అద్భుతంగా కట్టుకున్నాం. మరి ఇవాళ ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్ రూపంలో కూర్చున్నాడు అక్కడ. ఇక ఆయన మన నాయకులను సీదా మాట్లాడుతున్నాడు కలెక్టర్. ఏమని, మీరు పార్టీ మారండి అని కలెక్టర్ చెప్తున్నాడు. ఒక అంత గొప్పడున్నాడు ఇక్కడ కలెక్టర్. ఒక ఇటువంటి సన్నాసులను ఇవాళ తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం పర్వాలేదు, ఏం ఫరకూడదు. టీఆర్ఎస్ ఎంట్రీగా కూడా ఎవడు పీకలేడు అనే మాట కూడా చెప్తాం. రేవంత్ రెడ్డి కాదు, వాని తాత వాని జేజమ్మ దిగొచ్చినా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మీ ఎంట్రీగా కూడా ఎవడు పీకలేడు, దానికి బాధ్యత నాది. ఏం కాదు, జీవితం అనగా ఆడాడ తగులుతాయి దెబ్బలు. మనం కూడా చూద్దాం ఎన్ని రోజులు చేస్తారు ఈ డ్రామా, ఎన్ని రోజులు ఈ కలెక్టర్లు, ఎన్ని రోజులు అధికారులు, ఎన్ని రోజులు పోలీసు వాళ్ళు, వీళ్ళ నాటకాలు. మనం కూడా చూద్దాం, మంచిగా రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా, నేను అంత మంచోడు నేను కాదు, నేను పక్కా చెప్తున్నా. ఇవాళ ఎవరెవరైతే బాగా అతి చేస్తుండ్రో, ఎవరెవరైతే అతి చేస్తుండ్రో, ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తల్లాగా ఓవర్ యాక్షన్ చేస్తుండ్రో, వాళ్ళకి నేను చెప్తున్నా దీనికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది, నేనే తీసుకుంటా. నేనేదో ఉత్తగా చెప్తున్నాను, మీకు తెలుసు, నాకు తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు. తొందరలో ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా, మూడేళ్లకు జరిగినా, నాలుగేళ్లకు జరిగినా, ఎప్పుడు జరిగినా, నేను మూడేళ్ళు నాలుగేళ్ళు అంటున్నా అంటే మళ్ళా వీళ్ళేదో ప్రభుత్వాన్ని కూలగొడుతున్నారని ఎవడు అవలగాడు అంటాడు. అందుకే అది కాదు, నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి పదవే తుమ్మితో ఉసిపోయే ముక్కు లాంటిది. ఢిల్లీలోనికి ఎప్పుడు కోపం వచ్చి అక్కడ సర్దైంది అనుకో, ఇక్కడ తుమ్మిండి అనుకో, ఆయన దూసిపోతుంది. అందుకే అంటున్నా ఏమన్నా జరగచ్చు, ఏమన్నా జరగచ్చు. చిట్టినాయుడు గారి పదవి ఎప్పుడు పోతుంది, ఎవరికి ఎరకలేదు. ఇవాళ ఎవరెవరైతే ఆ చిట్టినాయుడిని తీసుకొని ఎగిరిపడుతున్నా మన జిల్లాలో ఉండే కొంతమంది కాంగ్రెస్ సన్నాసులు ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా నేను, మీరు ఎన్నికల్లో మా మీద గెలవలేరు. ఇప్పుడు వరుసగా 5వసారి నేను ఇక్కడ ఎమ్మెల్యేను, 5 ఎన్నికల్లో గెలిచిన, ఇక్కడ కాదు, ఇతను ఎలక్షన్లో గెలిచే తమ్ము లేదు. ఏం చేయాలి మరి, ఇలా గెలిచినాం కదా, ప్రభుత్వం వచ్చింది కదా అని అడ్డం పెట్టుకొని పదవి ఉన్నా లేకపోయినా ప్రజలు చీత్కరిస్తున్నా, ప్రజలు పక్కకొద్దు మీరు అని చీకొడుతున్నా, ఇవాళ అధికారులను అడ్డం పెట్టుకుని ఊరేగుతున్న సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా నేను. కనీసం వీళ్ళకి ఎంత తెలివి తక్కువలంటే, ఎంత తెలివి తక్కువలంటే, నేను మొన్న చూసి నవ్వుకున్నా, ముఖ్యమంత్రి వచ్చిండు జిల్లాకు, ఏదో 4 మంచి మాటలు చెప్పిపోతారేమో అనుకున్నా. ఈ ముఖ్యమంత్రితో బాధ ఏంటంటే, ఆయన బాలల దినోత్సవం కోతే కేసీఆర్ను తిట్టుడు, బాలల దినోత్సవం కోతే చార్మినార్ కాడ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కోతే అక్కడ కేసీఆర్ని తిడతాడు, ఆఖరికి ఆయన బర్త్డే చేసుకుని యాదగిరి గుట్టకపోయింది ఆ రోజు కూడా కేసీఆర్ని తిడుతుంది. ఇక సిరిసిల్లకు వచ్చినాక ఎట్లాగో తిడతాడు, నీకు తెలుసు నాకు తెలుసు. ఇక ఒకటే తిట్లు ఏమున్నది, పరిపాలన సంవత్సరం చూస్తే ఏం జరుగుతున్నది, కేసీఆర్ దేవుని మీద ఒట్లు, కేసీఆర్ను తిట్లు, హామీలకు మాత్రం తూట్లు. ఏమున్నది అంతకంటే పీకింది నువ్వు, మీరు ఆలోచన చేయండి. దేవుళ్ళ మీద ఒట్లు, కేసీఆర్కు తిట్లు, హామీలకు తూట్లు. 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీ మాత్రమే అమలైంది, ఇంకొక్కటన్నా అమలైందా? రుణమాఫీ అన్నావు అయిందా? కాలే. ఊళ్ళల్లో కొంత ఇబ్బంది కొట్టేట్టున్నారు కాంగ్రెస్ వాళ్ళను. అందుకే నేను ఏమంటున్నా అంటే, ప్రజాస్వామ్యంలో ఎక్కడన్నా పొరపాట్లు జరిగితే, తప్పులు జరిగితే, తెలియకనో తెలిసో జరిగితే, పాలకులకు ఉండాల్సిన ఇంగితం ఏంటంటే పోవాలి, కూసోవాలి, అవసరమైతే 4 దెబ్బలు తినాలి. కానీ వాళ్ళ వాళ్ళ మనసు గెలుచుకునే ప్రయత్నం చేయాలి. అది చేయకుండా ఏం చేస్తున్నారండి ఇవాళ కొడంగల్లో? పేదల రైతుల భూములు గుంజుకుంటారట, 60 లక్షలు 70 లక్షలు ఎకరం చేసే భూమిని గుంజుకునే ప్రయత్నం. పాపం రైతులు అడిగింది, మాకు ఎక్కువ ఇన్ని రేటు చూస్తామన్నారు. మాట్లాడినాడు ఉన్నాడు వాళ్ళతో, 9 నెలల నుంచి కొట్లాడుతుంటే అడిగినోడు లేడు, మాట్లాడినోడు లేడు, కనీసం పట్టించుకున్నోడు లేడు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, సరే ముఖ్యమంత్రి అంటే బిజీగా ఉంటాడు పర్వాలేదు అనుకోవచ్చు, కానీ ఆయన మాట్లాడాడు,
వాళ్ళు అన్న ఉన్నాడు అక్కడ తిరుపతి రెడ్డి అని, ఆయన దాదాగిరి గుండాగిరి. ఇక మీకెళ్ళి ఆ జిల్లా మంత్రి ఉన్నాడు, ఆయన పట్టించుకోడు. పరిశ్రమల మంత్రి ఉన్నాడు, ఆయన పట్టించుకోడు. మరి 9 నెలలు ఎవరు పట్టించుకోరు? టెంట్లు వేసిండ్రు, లొల్లి పెట్టిండ్రు, పాదయాత్ర చేసిండ్రు. ఆఖరికి కలెక్టరు అధికారులు పోయి ప్రజాభిప్రాయ సేకరణ బహిరంగ విచారణ అని పెడితే కడుపు మండిన రైతులు నిరసన చెప్పిండ్రు, వాళ్ళని ఉరికిచ్చిండ్రు. కలెక్టర్ పోయింది కాబట్టి ఉరికిచ్చిండ్రు. అదే రేవంత్ రెడ్డి పోతే మాత్రం ఉరికిచ్చి ఉరికిచ్చి ఉరికిచ్చకూడదు. నేను మళ్ళీ ఒక్కసారి చెప్పదలుచుకున్నా, సోనియమ్మ కనికరం వల్ల, సోనియమ్మ త్యాగం వల్ల 60 సంవత్సరాల మా తెలంగాణ రాష్ట్ర స్వప్నం నిజమైంది. ఇవాళ సోనియమ్మకి ఎంత చేసినా తక్కువే. ఆ సోనియమ్మ కాళ్ళు కడిగి నెత్తి మీద తల్లుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇది అవమానంగా కాదు, ఆత్మగౌరవంగా మేము భావిస్తున్నాం కిషన్ రెడ్డి. ఆ తల్లే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఇంత వేలాది మంది మనం సభ జరుపుకునేటోళ్ళం కాదు కిషన్ రెడ్డి. ఇప్పటికైనా తెలుసుకో, ఉద్యోగం మోడీ ఇచ్చిండు అనుకుంటున్నామేం, నీకు ఉద్యోగం ఇచ్చింది సికింద్రాబాద్ ప్రజలు. నీ ప్రజలకు కృతజ్ఞతగా ఉండు, నీ ప్రాంతానికి కృతజ్ఞతగా ఉండు. నీ ప్రాంత ఆత్మగౌరవాన్ని కాపాడలేనోడు ఇవాళ కాలేజీ ఉండుంటే ఈ కిషన్ రెడ్డిని, ఈ కేసీఆర్ను పొలిమలు దారి వరకు ధర్మం అని చెప్పుండేవాడు. మనవాడే ద్రోహం చేస్తే పాతరేయండి, పక్కవాడు వస్తే పొలిమేరులు దాటించండి అని ఇవాళ మిమ్మల్ని పాతరేసినా కూడా తప్పు లేదు కాలోజీ స్ఫూర్తిగా. చివరగా జయశంకర్ గారు 10 ఏళ్ళు కేసీఆర్కు సిద్ధాంతకర్తగా జయశంకర్ సార్ పేరు చెప్పుకున్నాడు. చివరికి ఆయన సొంత ఊరు అక్కంపేటను కూడా రెవెన్యూ విలేజ్గా చెయ్యలే. నేను ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక జీవో ఇచ్చి జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్గా మార్చి జయశంకర్ గారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసింది మా ప్రభుత్వం. ఇదా తెలంగాణ కోల్పోయింది చంద్రశేఖరరావు. నేను నిన్ను అడుగుతున్నా, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇస్తే తెలంగాణ కోల్పోయిందా? ఆర్టీసీ డ్రైవర్లతో ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేపిస్తావా? నీ కొడుకు ఆవారగాన్ని ఆడికి పంపించి వాడు కాకేంగి చేసుకుంటాడు. వాడు డ్రామారావా రామారావా నాకు అర్థం కాలే. కాకేంగి చేసుకొని ఆటోలో తిరుగుతా ఆయన ఆటో రాముడు అయిపోతాడంట. కొంచెమన్నా సిగ్గుండాలనే తెలంగాణ సమాజం ఏమనుకుంటుందని? ఇంత సిగ్గుసేరని తప్పిపోతారా 10 నెలలకే? ఇట్లాంటి నేను ఎవరిని చూడలే ఇవాళ. అందుకే ఈ వేదిక మీద నుంచి మీరిచ్చిన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. ఏ గడ్డ మీద నుంచి పోరాటం మొదలుపెట్టినమో అదే గడ్డ మీద సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వరంగల్ పట్టణాన్ని నగరంగా మార్చి హైదరాబాద్తో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి ఇవాళ మీకు నిధులను ఇవ్వడమే కాదు మీ గడ్డ మీదనే మొట్టమొదటి ఉత్సవం జరుపుకున్నాం. ఈ ఉత్సవానికి వచ్చిన వాళ్ళే కాదు, తెలంగాణ నలుమూలలు ఉన్నోళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి. ఇంకా 4 సంవత్సరాలు కడుపు కట్టుకొని రోజుకు 18 గంటలు ఒక్కరోజు 1 గంట 1 నిమిషం కూడా సెలవు తీసుకోకుండా మీకోసం పనిచేస్తా. ఆఖరి శ్వాస వరకు, చివరి రక్త పొట్టు వరకు ఈ 4 కోట్ల తెలంగాణ బిడ్డల కోసమే నేను అంకితమై కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవనీయని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి. చెప్పినా నాడు ఓడిస్తాని ఓడిచ్చిన, పార్లమెంటులో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్నా తెచ్చిన ఇయాల నీ పార్టీని మళ్ళా మొలకెత్తనియనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో. చూద్దాం ఏందో మా కార్యకర్తల పౌరుషమో, నీ తాగుబోతు విధానాలు, కుట్రలు, కుతంత్రాలు తేల్చుకుందాం. నువ్వు అనుకుంటున్నవే మౌనంగా ఫామ్ హౌస్లో వండుకుంటే నీ సంగతి నాకు తెలియదని. నీ ముందు తెలుసు, నీ వెనక తెలుసు, నీ ఉపాయం తెలుసు, నీ ఉబలాటము తెలుసు. అన్నిటికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది, తప్పకుండా నీకు పెడతా. రా అసెంబ్లీకి, మళ్ళొకసారి చెప్తున్నా రాబోయే స్వామి అసెంబ్లీకి రా, చూస్తద్దా చూస్తద్దా. ఎవడో ఇస్తే రాలే కుర్సీలకు, తొక్కుకుంటూ వచ్చిన కుర్సీలో నిన్ను తొక్కుకుంటూ వచ్చిన గుర్తు పెట్టుకో. రా అసెంబ్లీకి, మాట్లాడదాం, తేలుద్దాం, సిద్ధంగా ఉన్నా, తారీఖు పెట్టు, సమయం పెట్టు, వచ్చి చెప్తా బిడ్డ నీ సంగతి. ధన్యవాదాలు సోదరులారా.